ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. కీర్తనలు 89వ అధ్యాయం 21వ వాక్యం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, చెయ్యి సహాయానికి గుర్తు. మనము చిన్న వయసులో ఉంటున్నటువంటి పిల్లలు, వారు నడిచే ప్రాయానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు చెయ్యి ఇచ్చి నడిపిస్తారు. అంటే వారు క్రింద పడిపోకుండా సహాయపడతారు. అదేవిధంగా వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి వృద్ధులు ఉన్నారనుకోండి, వారు సరిగ్గా నడవలేరు. ఆ సమయంలో ఎవరైనా ప్రక్కన పట్టుకొని వారి చెయ్యి సహాయం ఇచ్చి నడిపిస్తారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును. అంటే ఏదో ఒక ప్రాయంలో, బాల్యంలోనో వృద్ధాపంలో మాత్రమే కాదు, కానీ ప్రతి సమయమున ప్రతి నిమిషాన నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, చెయ్యి సహాయానికి సాదృశ్యం. నిజంగా మన దేవుడు ఎప్పుడు కూడా మనకి సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు, నా బాహుబలము అతన్ని బలపరచును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క బాహువు అది సాహస కార్యాలు చేయును అని వ్రాయబడి ఉంది. నిజంగా ఈ దినాలలో మనం గమనించినట్లయితే, బలవంతులు అనబడినటువంటి వారు ఏం చేస్తారంటే, వారు బలంగా మార్చబడడానికి కొన్ని వెయిట్ లిఫ్టింగ్ కార్యాలు చేస్తారు, బరువులు లేపుతారు. ఎందుకంటే వారి చేతి యొక్క కండరాలను బలపరచుకోవడానికి. అయితే మన దేవుని బాహు ఏం చేస్తుందంటే, అది మనల్ని బలపరచబోతుంది. ప్రే దేవుని బిడ్డలారా, మన శక్తి సామర్థ్యాల వలన కలిగినటువంటి బలము మనము ఈ యొక్క సమస్యల నుంచి బయటికి రాలేము. దేవుని బిడ్డలారా, ఈ శరీరం దృఢంగా ఉండడం కొరకు మరి ఈ శరీరానికి ఎక్సర్సైజ్ ఇస్తారు. ఎక్సర్సైజ్ ఇవ్వడంతో శరీరం యొక్క కండరాలు మాత్రమే కాదు, చేతి యొక్క కండరాలు బలపరచబడతాయి. నేను బలంగా ఉన్నాను అని ఆ చేతి యొక్క కండరాలను చూపించి చెప్తా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క బలము గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ దేవుని యొక్క బలము, దేవుని యొక్క బాహువు అది ఏం చేస్తుందంటే, మనల్ని బలపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున ఆయన బాహువు మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉంది. ఇదిగో ప్రియ దేవుని బిడ్డ, నీ చెయ్యి ఆయన వైపు నువ్వు చాపగలిగితే తప్పకుండా ఆయన నీకు సహాయం చేయడం మాత్రమే కాదు, ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తంను చేయగలను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను బలపరిచినట్లయితే, ఆయన నిన్ను బలపరిస్తే ఏ పనైనా నువ్వు చేయగలుగుతావు, ఏ కార్యమైనా నువ్వు చేయగలుగుతావు. ఎందుకంటే ఆయన బాహువు సాహస కార్యాలు చేసే బాహువు. అందుకనే ఉదయకాల సమయమున ఆయన చెయ్యి ఎడతెగక ఆయన మనకు తోడుగా ఉండజేస్తానని మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మోషేని మనం చూస్తున్నాం. ఈ భక్తుడైనటువంటి మోషే నిజంగా ఆ యొక్క ఫరో ఎదుట వెళ్ళి నిలబడడానికి, ఇస్రాయేలు ప్రజల్ని విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే భయపడతా ఉంటాడు. ఆ ఫరో ఎదుటకెళ్ళి, నేను ఏ విధంగా మాట్లాడగలనయ్యా, మీ ప్రజలను నేను ఏ విధంగా విడిపించగలను, నాకంత సామర్థ్యత లేదు, నాకు వాక్చాతుర్యం లేదు, నేను మాట్లాడలేను అన్నటువంటి సందర్భాల్లో దేవుడేమన్నాడంటే, మోషే నేను నీకు తోడయున్నాను, నువ్వు భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తానన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా దేవుని యొక్క హస్తం మోషేకు తోడయ్యుంది కాబట్టి ఇజ్రాయేలు ప్రజల్ని ఆ ఐగుప్తు దేశంలో నుంచి విడిపించగలిగాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి మోషే అద్భుతాలు చేస్తున్నప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఫరో రాజ్యంలో ఉంటున్నటువంటి శకునగాన్లను, గారడి విద్య గలవారిని మరి ఆ ఫరో పిలిపించినప్పుడు మోషే అద్భుతాలు చేస్తున్నాడు, వారు అద్భుతాలు చేస్తున్నారు. మోషే సూచక్రియలు చేస్తున్నాడు, వారు చేస్తున్నారు. చివరికి ఏమైందంటే, ఆ శకునగాన్లు, గారడి విద్య కలిగినటువంటి వారే ఒప్పుకుంటారు, రాజుగారు మేము ఈ కార్యాలు చేయలేమండి, ఇంతవరకు చేశాం కానీ ఇక మీదట మేము చేయలేము. మోషే సేవించుచున్న దేవుడు నిజమైన దేవుడు, ఇది దేవుని వలన జరిగినటువంటి కార్యము అని వారే వారి నోటితో ఒప్పుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే అది ఎటువంటి కార్యాలనైనా
అయినా చేయగలదు. ఈ లోకంలో జరుగుతున్నటువంటి కార్యాలకు మించినటువంటి కార్యాలు మన దేవుని హస్తం చేయగలదు. మోషే కాలంలో గారడి విద్య గలవారు చెయ్యలేనటువంటి కార్యాలు మోషే ద్వారా దేవుడు చేయించాడు. ఈ ఉదయకాల సమయంన లోకస్తులు చేయలేనటువంటి పనులు, లోకంలో జరగలేనటువంటి అద్భుతాలు దేవుడు నీ పట్ల చేయడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రే దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు నమ్మినట్లయితే మోషే కూడా భయపడ్డాడు. ప్రభువా, నేను చేయగలనా, నాకు సామర్థ్యత లేదన్నాడు. కానీ దేవుడు మోషేని బలపరిచినట్లుగా ఈ ఉదయకాల సమయం నిన్ను కూడా బలపరుస్తున్నాడు. నా బాహువు నిన్ను బలపరచును అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన వాక్కుల చేత నువ్వు బలం పొందుకున్నట్లయితే తప్పకుండా నీ జీవితంలో మునుపెన్నడు కూడా చూడనటువంటి గొప్ప సాహస కార్యాలు ఇక మీదట నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. ఎందుకంటే నీకు తోడుగా ఉంది మనుషుని యొక్క చేతి సహాయం కాదు, రాజుల సహాయం కాదు, అధికారుల యొక్క సహాయం కాదు, కానీ ఈ సృష్టికర్త అయినటువంటి, భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి ఆ మహా గొప్ప శక్తిమంతుడైనటువంటి ఆ దేవాది దేవుని యొక్క సహాయం నీకుంది అని ఉదయకాల సమయంలో ఆయన తెలియజేస్తున్నాడు. మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు. మోషే ద్వారా మారాను మధురం మార్చాడు. మోషే ద్వారా బండ నుండి నీళ్లను దేవుడు రప్పించాడు. అసాధారణమైన కార్యాలు చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంన మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా నాకు కూడా ఆయన తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. మనం నమ్మినట్లయితే మన ద్వారా కూడా, మోషే ద్వారా కార్యాలు చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయంన నీ ద్వారా నా ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన బాహు మనల్ని బలపరచబోతుంది. ఉదయకాల సమయంన మనమందరం కూడా బలపరచబడదాం. ఇంతవరకు బలహీనపరచబడి ఉన్నావేమో, నీ పరిస్థితులు నిన్ను బలహీనంగా మార్చేశాయేమో, ప్రియ దేవుని బిడ్డ, ఆత్మలో నువ్వు బలం తెచ్చుకొని ముందుకు సాగు. తప్పకుండా నీ జీవితంలో సాహస కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా ఆయన కార్యాలు అనుభవించడానికి సిద్ధపడదాం. అందరం ప్రార్థనలో ఏకీభవించి దేవుని యొక్క హస్తాన్ని, దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంన ప్రభా, అయా నా చెయ్యి మీకు ఎడతెగక తోడుగా ఉంటుందని, నా బాహు మిమ్మల్ని బలపరుస్తుందని వాగ్దానం చేసేవయ్యా. ఎంత గొప్ప వాగ్దానం! ఉదయకాల సమయంన ఎంతమంది అయితే బలహీనపరచబడుతున్నారో, ఎంతమంది వారి పరిస్థితుల మధ్యలో నీరసిల్లిపోతున్నారో, వారందరినీ ఉదయకాల సమయంన మీరు బలపరచండి ప్రభా. అయ్యా, వారి జీవితంలో మీరు సాహస కార్యాలు చేయని, మోషే ద్వారా చేసినటువంటి అద్భుత కార్యాలు అయ్యా ఈ ఉదయకాల సమయంన ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మీరు చేసి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గతించి పోయే లోకాశల నుండి నన్ను విడిపించినావు, గతించి పోయే లోకాశల నుండి నన్ను విడిపించినావు, ప్రేమను ధరింపజేసావు, సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరింపజేసావు. ప్రతి కెదని కొరకే ఇరుకులు ఎదురైన చావైనా మేలే నిన్ను చేరువరకు, ప్రతి కెదని కొరకే ఇరుకులు ఎదురైన చావైనా మేలే నిన్ను చేరువరకు. మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగి వచ్చువా,